F2 రిలీజ్ అయ్యి పెద్ద సక్సెస్ వచ్చింది. సో ఇటు మా యూనిట్కి కానీ, ఫిలిం ఇండస్ట్రీకి కానీ, అలాగే మీడియా స్నేహితులు కూడా అందరూ చాలా అప్రిషియేట్ చేశారు. సో థ్యాంక్స్ చెప్పడానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో ఆల్మోస్ట్ ఈరోజుకి సెకండ్ వీక్ కంప్లీట్. సో ఆల్ ఓవర్ ఇజ్రా చాలా బాగా రన్ అవుతుంది. ఇంకా హ్యాపీ థింగ్స్ మీతో షేర్ చేసుకోవటానికి మెయిన్గా ఈరోజు ఇక్కడ మేము ఇక్కడికి రావడం జరిగింది. సో మా హీరోస్, ప్రొడ్యూసర్స్ హీరోస్ అయిన వెంకటేష్ గారికి అండ్ వరుణ్ తేజ్కి ఈజ్ ఎ స్పెషల్ థ్యాంక్స్, అండ్ తమన్నా అండ్ మ్యారిన్ అండ్ ఆల్ అదర్ ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు, అందరి పేర్లు చెప్పలేకపోతున్నాను. ప్రగతి గారు అండ్ మై టెక్నీషియన్స్, మా డైరెక్టర్కి సపోర్ట్గా నిలబడి సినిమా ఇంత పెద్ద సక్సెస్లో కారణమైన ప్రతి ఒక్కరికి మళ్ళీ మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను. సో ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ ఏంటంటే 2 వీక్స్లో 100 crores గ్రాస్ అవ్వడం మా హోల్ టీమ్కి చాలా హ్యాపీ మూమెంట్. ఇది ఎప్పుడెప్పుడు అవుతా అని వెయిటింగ్లో ఉన్న మాకు 2 వీక్స్కి 100 crores గ్రాస్ అవ్వడం అనేది చాలా గ్రేట్ థింగ్. ఇంకా ఎంతవరకు వెళ్తుంది సినిమా అనేది మనకు తెలియదు, బట్ ఇట్స్ గోయింగ్ వెరీ స్ట్రాంగ్. అండ్ అలాగే ఈ సినిమాలో అనిల్ చాలా సీన్స్ రాశాడు. సో ఎడిటింగ్ రూమ్లో మేమందరము ఎడిటరే, ఫస్ట్ నా దగ్గర వరకు కూడా రాలేదు కొన్ని సీన్స్, ఎందుకండి అని తీసి పక్కన పెట్టాడు. సో నాకు చూపించినప్పుడు ఒకటి రెండు నాకు అనిపిస్తే నేను చెప్పాను అనిల్కి, అనిల్ని కన్విన్స్ చేసి ఒక బెస్ట్ సీన్స్, ఒక 5 సీన్స్ బిట్ సీన్స్ అన్నీ ట్రిమ్ చేసాం ముందు. సో మొన్న సడన్గా మేము తిరుపతికి వెళ్ళి థియేటర్లో సినిమా చూసాం అందరము. చూస్తుంటే అన్ని సీన్లకు ఎంజాయ్ చేస్తుంటే అనిల్ బయటికి రాగానే, సార్ ఆ సీన్స్ ఉన్నాయి కదా అవి కూడా యాడ్ చేద్దాం అన్నాడు. సో ఐడియా బాగుంది అనిల్, బట్ విల్ స్టార్ట్ ప్రాసెస్ అని అక్కడి నుంచే ప్రాసెస్ స్టార్ట్ చేసాము. ఒక 5 బిట్ సీన్స్ రేపటి నుంచి ఈ సినిమాకి యాడ్ చేయడం జరిగింది. సో అవి కూడా 5 ఇప్పుడు అన్ని ఎంటర్టైన్మెంట్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారో అంతే ఎంజాయబుల్గా ఆ కొత్త సీన్స్ కూడా ప్రేక్షకులు కేరింతలు కొడతారు. సో అదొక మెయిన్ థింగ్. సో ఈ సినిమా ఇంకా ఇలాగే పెద్ద రేంజ్కి వెళ్తూ, ఆల్రెడీ బిగ్ రేంజ్కి వెళ్ళింది, ప్రొడ్యూసర్గా ఇంకా ఆశ ఉంది ఇంకా ఎంత రేంజ్కి వెళ్తుంది చూడాలని. సో విల్ హోప్ నెక్స్ట్ మీట్లో ఫైనల్ ఫిగర్ అప్పుడు మాట్లాడుకుందాం అనుకున్నాం. సో ఇంతకుముందు మనకు ఒక సినిమా 50 రోజులు ఆడిందంటే ఒక ఈవెంట్ చేసుకునే వాళ్ళం, 100 డేస్కి ఒక ఈవెంటు, అలాగే ఒక సిల్వర్ జూబ్లీ సినిమాలు ఉండేటి. ఇప్పుడు అవన్నీ పోయాయి. ఇప్పుడు మనకు మిగిలిందల్లా 50 crores గ్రాస్, 100 crores గ్రాస్, 50 crores షేర్, 100 crores షేర్. సో ఇది ఇక నుంచి థియేటర్లకు కూడా అలాంటి షీల్డ్స్ పంపిద్దామని ఐడియాలో ఉన్నాము. ఈ సినిమాకి ఫస్ట్ అన్ని థియేటర్లకి 100 crores గ్రాస్ షీల్డ్స్ పంపించబోతున్నాము. సో ఇండస్ట్రీలో ఒక ఇంట్రెస్ట్ ఎప్పటికప్పుడు మనకు కావాలి, అది ఈ సినిమాతో మొదలు పెడుతున్నాము. సో థ్యాంక్ యూ అనిల్. సో అల్టిమేట్ రౌండప్ నీ దగ్గరే చేయాలి, ఇంత పెద్ద సక్సెస్ వచ్చినందుకు మనందరికీ, దానికి ముఖ్య కారకుడు నువ్వే. సో అలాగే మన హీరోలు, సో ప్రొడ్యూసర్స్ హీరోస్ అని అందుకే అన్నాను, వెంకటేష్ గారు కానీ వరుణ్ తేజ్ గారు కానీ ఇద్దరు ఈజ్ అ ప్రొడ్యూసర్స్ హీరోస్. నాకు ఎక్కడ ఎలాంటి స్ట్రెయిన్, ఈ సినిమా జరుగుతున్న రోజు నాకు ఎక్కడ 1% కూడా స్ట్రెయిన్ లేదు. సో కంఫర్టబుల్గా చేసి ఇచ్చారు, థ్యాంక్ యూ సార్. సో ఈవెంట్కి వాళ్ళు రాలేకపోయారు, వాళ్ళ తరఫున కూడా మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్.